వ్యవసాయ మోటార్లకు మీటర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగంపేట సబ్స్టేషన్ వద్ద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ కి వినతి పత్రం అందించారు. సార్ మిగిలిన చోట్ల మండలం ఈ మండలంలో మీరు అమలు చేసిన ఇబ్బంది కదండి. తొమ్మిది గంటల కరెంట్ ఎత్తలేదండి. రైతు నాశనం అయిపోతాడు పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది రేటు అందుకే తెలుసండి. సబ్సిడీ మెల్లగా ఎత్తేస్తున్నారు మీరు. సెవెన్ అవర్స్ మూడు పేజీలు ఇస్తున్నారు. సెవెన్ అవర్ లో గంట కట్టండి. ఎంతవరకు ధాన్యం బకాయిలు చెల్లించని పరిస్థితి. మరోపక్క వ్యవసాయానికి సంబంధించి ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా రైతుకు వ్యతిరేక ప్రభుత్వం కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి వచ్చింది. కోనసీమలో దాదాపుగా 14,000 ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు. కడియం ఆవలో 1200 ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు. పెన్నా డెల్టాలో కూడా ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తూ ఉంది. రైతులందరూ సంఘటితంగా ఉంటే తప్పించి రైతు సమస్యల పరిష్కారం కావు. దానికి రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ సంఘటితంగా ఉండండి. మీ వెనక పోరు సల్పడానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు మీకు అందిస్తాం. మీ తరఫున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఈ సద్వినియోగం చేసుకుని ఈ సమస్యల నుంచి గట్టెక్కాల్సిన పరిస్థితి ఉంది. నిన్న మొన్న గోకవరంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ కౌలు రైతులకి వ్యవసాయం లాభసాటిగా లేదు, యజమాని రైతులకు కూడా లాభసాటిగా లేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు రైతులు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దీన్ని అందరూ అర్థం చేసుకుని రైతులందరూ సంఘటితంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.